చెవిటి అత్త కోడళ్ళు. అనగనగా చంద్రగిరి అనే ఊర్లో రాములమ్మ అనే ఆవిడ ఉండేది. ఆవిడకు చెవులు సరిగ్గా వినబడవు, కానీ అందరి ముందు ఏమీ లేనట్టు నటిస్తూ ఉంటుంది. ఒకరోజు పొరుగురు నుండి చలమయ్య అనే వ్యక్తి రాములమ్మ ఇంటికి వచ్చి, అమ్మా నమస్కారం, నా పేరు చలమయ్య, సుబ్బారావు గారి కోసం వచ్చాను, ఆయన ఇంట్లో ఉన్నారా అని అన్నాడు. అందుకు ఆమె, ఏంటి కారం అమ్ముతావా, ఎండుకారమా పచ్చికారమా అని అడిగింది. దానికి అతను అయోమయంగా, ఏంటి కారమా, కారం లేదు ఉప్పు లేదు, నేను నమస్కారం అన్నాను తల్లి అని అన్నాడు. అందుకు రాములమ్మ, నమస్కారం, ఎవరు మీరు, మీకు ఏం కావాలి, సుబ్బారావు గారు ఉన్నారా అని అన్నారు. దానికి ఆమె, ఎవరు అప్పారావా, ఇది అప్పారావు గారి ఇల్లు కాదండి, సుబ్బారావు గారి ఇల్లు అని అంది. అందుకు చలమయ్య తన మనసులో, వామ్మో ఈవిడికి చెవులు సరిగ్గా వినపడవనుకుంటా అని అనుకుని, అమ్మా సుబ్బారావు గారు, సుబ్బారావు గారు లేరా అని గట్టిగా అరిచాడు. అప్పుడు ఆమె, ఓ సుబ్బారావు గారి కోసం వచ్చారా, ఆయన మా ఆయనే, చిన్న పని మీద బయటకు వెళ్లారు, మా ఆయనతో మీకేం పని. నేను సుబ్బారావు గారి దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకున్నాను, అది తిరిగి ఇచ్చేద్దామని వచ్చాను అని అన్నాడు. అందుకు రాములమ్మ కోపంగా, ఓరి సచ్చినోడా, నీకు డబ్బు కావాలా, ఇంకా ఎంతమంది వస్తారా, పండక్కి పట్టు చీర కొందామని దాచిపెట్టిన డబ్బుని పొద్దున్నే మా ఆయన ఎవరికో తగలబెట్టాడు, ఇప్పుడు నువ్వు వచ్చావా, నీ జమ్మాడా అని తిట్టడం మొదలుపెట్టింది. దాంతో చలమయ్య, ఓరి నాయనో, ఇంకా ఇక్కడే ఉంటే కొడుతుందేమో, నీకు నీ చెవుడికి ఓ దండం తల్లి అని అనుకుని అక్కడి నుండి వెళ్లబోతుండగా రాములమ్మ భర్త సుబ్బారావు అక్కడికి వచ్చి, అరే చలమయ్య గారు, ఎంతసేపు అయింది వచ్చి, రండి లోపలికి వెళ్దాం రండి అని అన్నాడు. అందుకు చలమయ్య, అమ్మో మీ ఆవిడ తిట్లు నేను తట్టుకోలేనండి, నేను రాను, మీరేమీ అనుకోకపోతే దయచేసి మీ ఆవిడికి ఒక మిషన్ కొనివ్వండి, లేకపోతే చాలా ఘోరాలు జరిగేటట్లున్నాయి, ఇదిగోండి మీ డబ్బు మీరు తీసుకోండి అని చెప్పి డబ్బులు ఇచ్చి అక్కడి నుండి పరుగు తీశాడు. అప్పుడు సుబ్బారావు కోపంగా రాములమ్మ దగ్గరికి వచ్చి, ఒసే నీ వల్ల నా పరువు మొత్తం పోతుంది, నా మాట విని ఆ చెవిటి మిషన్ పెట్టుకోవే అని గట్టిగా అరిచాడు. అందుకు రాములమ్మ, చీచీ, ఈ విధవ మిషన్ పెట్టుకోవాల్సిన అవసరం నాకేంటి, నాకేం చెవుడు లేదు, కావాలంటే మీరే పెట్టుకోండి అని చెప్పి లోపలికి వెళ్లిపోయింది. అప్పుడు సుబ్బారావు, దేవుడా ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ బాధలు, దీని మనసు మార్చి నా కష్టాలు తీర్చు స్వామి అని అనుకున్నాడు. అలా రాములమ్మ తన లోపాన్ని పట్టించుకోకుండా ఇతరులను ఇబ్బంది పెడుతూ ఉండేది. కొన్నాళ్ల తర్వాత రాములమ్మ కొడుకు శ్రీనుకి లక్ష్మి అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. విచిత్రం ఏంటంటే ఆ అమ్మాయికి కూడా వినికిడి లోపం ఉంది, కానీ ఆమె కూడా రాములమ్మలా తన లోపాన్ని అందరి ముందు ఒప్పుకోదు. ఒకరోజు ఉదయాన్నే లక్ష్మి నిద్రలేచి, భగవంతుడా నాకు చెవులు సరిగ్గా వినపడవని మా అత్తయ్య గారికి తెలియదు, ఆవిడికి అనుమానం రాకుండా జాగ్రత్తగా నడుచుకోవాలి, లేకపోతే నన్ను మా పుట్టింటికి పంపించేస్తుందేమో, దేవుడా నువ్వే నన్ను కాపాడాలి అని అనుకుని రాములమ్మ దగ్గరికి వెళ్ళి, అత్తయ్య ఈరోజు టిఫిన్ ఏం చేయమంటారు అని అడిగింది. అందుకు రాములమ్మ, పొద్దు పొద్దున్నే చికెన్ అంటావేంటి కోడలా, ఇవాళ శనివారం, నేను శాఖాహారం మాత్రమే తింటాను, వంటగదిలో దోశ పిండి పెట్టాను, టిఫిన్కి ఇవాళ దోశలు వెయ్యి అని అంది. అత్తయ్య మాటలు సరిగ్గా వినబడక లక్ష్మి సరే అని వంటగదిలోకి వెళ్ళి కొంత సమయం తర్వాత ఒక కప్పు కాఫీ తెచ్చి ఇచ్చింది. అప్పుడు రాములమ్మ గట్టిగా, ఇదేంటి కోడలా, దోశలు తమ్మంటే కాఫీ తెచ్చావు అని అంది. ఆ మాటలు వినబడిన కోడలు, అయ్యో రామా, ఈవిడ దోశలు అడిగిందా, నాకు కాఫీలా వినబడి చచ్చిందే, ఇప్పుడు ఈవిడికి ఏం చెప్పాలి అని అనుకుని, అంటే అత్తయ్య దోశల్లోకి పచ్చడి తయారు చేస్తున్నాను, కాస్త ఆలస్యమవుతుంది, ఈలోగా మీకు ఆకలి వేస్తుందేమోనని కాఫీ తెచ్చాను, తాగండి అని అంది. అందుకు రాములమ్మ కోపంగా, ఏంటి నీకు దోశలు వేయటం కూడా రాదా, చిచ్చి ఈ కాలం ఆడపిల్లలు మరీ దారుణంగా తయారయ్యారు, సరే పద దోశలు వేయడం నేర్పిస్తాను అని అంది. దానికి లక్ష్మి, పచ్చడి చేయడం ఆలస్యమవుతుందన్నానని ఇన్ని తిట్లు తిడతారా, మీ దోశలు మీరే వేసుకోండి
అని చెప్పి ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు రాములమ్మ, ఇప్పుడు నేనేమన్నానని అది అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది, దీనికి పొగరు బాగానే ఉంది అని అనుకుంది. అలా అత్త కోడళ్ళు విని వినబడక రోజు ఏదో ఒక గొడవ పడుతూ ఉండేవాళ్ళు. కొన్నాళ్ల తర్వాత ఒకరోజు సాయంత్రం జనాభా లెక్కలు రాసుకోవడానికి ఒక వ్యక్తి ఆ ఇంటికి వచ్చాడు. వరండాలో ఎడమొహం పెడమొహం వేసుకుని కూర్చున్న అత్త కోడళ్ళతో, అమ్మా నమస్కారం, నేను జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చాను, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారో చెబుతారా అని అడిగాడు. అందుకు రాములమ్మ, ఇక్కడ చందాలు గిందాలు ఇచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు, పో పో అని అంది. అందుకు అతను, చందాలు కాదమ్మా, జనాభా లెక్కలు. ఏంటి అరటి తొక్కలా, అవేం చేసుకోవడానికి అని అంది. అందుకు ఆ వ్యక్తి, వా అమ్మో, ఈవిడేంటి అరటి తొక్కలంటుంది, బహుశా చెవుడేమో, కోడలితో మాట్లాడదాం అని అనుకుని లక్ష్మితో, మీరు చూడ్డానికి సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉన్నారు, మీరైనా మీ ఇంటి వివరాలు చెప్తారా, లెక్కలు రాసుకోవాలి, ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది, ఇంకా చాలా ఇళ్ళకి వెళ్ళాలి అని అన్నాడు. అందుకు లక్ష్మి కోపంగా, ఓరి సచ్చినోడా, ఎంత ధైర్యం నీకు, నన్ను అంత మాట అంటావా, మా ఆయన రాని నీ పని చెప్తా అని అంది. అందుకు ఆ వ్యక్తి అయోమయంగా, అయ్యో ఇప్పుడు నేనేమన్నానండి, అలా తిడుతున్నారు, జనాభా లెక్కలే కదా అడిగాను అని అన్నాడు. దానికి లక్ష్మి మరింత కోపంగా, అదుగో మళ్ళీ అదే మాట, నేను కుక్కలా ఉన్నానని అంటావా, ఉండు నీ పని చెప్తా అని లేచి చీపురు కట్ట తెచ్చి అతన్ని కొట్టడం మొదలుపెట్టింది. అప్పుడు అతను, ఓరి దేవుడు, జనాభా లెక్కల కోసం వస్తే ఇలా అంటున్నారేంటి, ఈ అత్తా కోడళ్ళు ఇద్దరికి చెవుడున్నట్టుంది, వామ్మో కాపాడండి కాపాడండి అని గట్టిగా అరుస్తూ అక్కడి నుండి పారిపోయాడు. ఆ మాటలు వినబడిన అత్త కోడళ్ళు అవాక్కయ్యారు. ఒకరివైపు ఒకరు తిరిగి, ఏంటి నీ కూడా చెవులు వినపడవా, అయ్యో ఇంతకాలం వినపడక గొడవ పడ్డామా అని ఒకేసారి అన్నారు. ఇంతలో సుబ్బారావు శ్రీను అక్కడికి వచ్చారు. ముందుగా సుబ్బారావు, సరిపోయింది పో, ఇద్దరికీ ఒకటే సమస్య, ఇన్నాళ్ళు మా ఆవిడే అనుకున్నా, ఇప్పుడు మీ ఆవిడ కూడా తోడైందన్నమాట, చెవిటి మిషన్ పెట్టుకోవడానికి నామోషి, ఎంత చెప్పినా వినరు, ఇంకా మనల్ని ఆ దేవుడే కాపాడాలరా అబ్బాయి అని అన్నాడు. అందుకు శ్రీను, నువ్వేం భయపడుకున్నానా, ఆ విషయం నాకు వదిలే అని చెప్పి రాములమ్మ లక్ష్మిని ఒప్పించి ఇద్దరికి చెవిటి మిషన్లు పెట్టుకోవడానికి ఒప్పించాడు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ అన్నీ స్పష్టంగా వినపడసాగాయి. అప్పుడు సుబ్బారావు ఇద్దరితో, ఇన్నాళ్ళు వినపడి వినపడక గొడవలు పడ్డారు, ఇకనైనా కలిసిమెలిసి సంతోషంగా ఉండండి అని అన్నాడు. అందుకు రాములమ్మ బాధగా, అలాగేనండి, ఇన్నాళ్ళు మీ మాట వినకుండా మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నన్ను క్షమించండి అని అంది. అందుకు సుబ్బారావు ఒక చిన్న నవ్వు నవ్వాడు. ఇంతలో లక్ష్మి, నన్ను కూడా మీ అందరూ క్షమించండి, నాకు వినికిడి లోపం ఉందని తెలిస్తే ఎవరూ పెళ్లి చేసుకోరని ఈ విషయం దాచిపెట్టాను అని అంది. అందుకు సుబ్బారావు, అయిందేదో అయిపోయింది, ఇక మనసులో ఏమీ పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి అని అన్నాడు. అందుకు అత్త కోడలు ఇద్దరు సరే అని తల ఆడించారు. ఇక అప్పటి నుండి వాళ్ళిద్దరూ ఏ గొడవ లేకుండా హాయిగా జీవించసాగారు. నీతి, మనకు ఏదైనా లోపం ఉంటే దాన్ని సరిచేసుకోవాలి, కానీ మొండితనంతో ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు.